Good afternoon. Welcome to TV5 HYSEA exclusive summit on reskilling and upskilling. Skill development, reskilling, upskilling, ఇవి మనం ఇటీవల తరచుగా వింటున్న పదాలు. ప్రపంచం ప్రస్తుతం ఒక రీస్కిల్లింగ్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటోందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెబుతోంది. టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా వచ్చే 10 ఏళ్లలో ప్రపంచంలో ఉన్న ఉద్యోగాల్లో 1/3 అంటే 100 కోట్ల ఉద్యోగాలు సుమారుగా 100 కోట్ల ఉద్యోగాలు సమూలంగా మార్పు చెందాలి అని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD అంచనా వేస్తోంది. అప్పటిదాకా ఎందుకు వచ్చే 2 ఏళ్లలోనే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కారణంగా ఇప్పటిదాకా మనం ఎరుగని 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయట. అలాగే ప్రస్తుతం మనం నేర్చుకుంటున్న కోర్ స్కిల్స్లో 42% ఏదో ఒక విధమైన మార్పుకు లోన్ కావాల్సిందే. ఇప్పటి యువత హైటెక్ స్కిల్స్తో పాటు సేల్స్, హ్యూమన్ రిసోర్స్, కేర్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇంటర్ పర్సనల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గత జనవరిలో తేల్చి చెప్పేసింది. దీర్ఘకాలంలో మీరు, నేను, మనందరం ఏదో ఒక రూపేణా కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిందే అన్నది ఎక్స్పర్ట్స్ మాటల సారాంశం. ఈ అప్స్కిల్లింగ్ అనే మహాయజ్ఞం కారణంగా మన వ్యాపార సంస్థల ఆదాయాలు గణనీయంగా పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థలు కొత్త ఊపిరి పోసుకుంటాయి, మన జీవన శైలిలోనే సమూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సో ప్రపంచం 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముంగిట ఉన్న ప్రస్తుత దశలో ఈ కోవిడ్ సెకండ్లో ప్రస్తుతం ఉన్న స్కిల్స్కి భవిష్యత్కి అవసరమైన స్కిల్స్కి మధ్య గ్యాప్ని పూడ్చలేకపోతే ఆత్మహత్య సమానం అవుతుంది. ఈ ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ది స్కిల్ సెట్ గ్యాప్ లేదా రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ బాధ్యతను ప్రధానంగా నిర్వర్తించాల్సింది టెక్నాలజీ పైనీర్స్, విద్యా సంస్థలు, ఆ విద్యా విధానాన్ని రూపొందించే ప్రభుత్వ అధినేతలు. ఈ దిశగానే TV5 హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియాలు ఇప్పుడు సంయుక్తంగా కొందరు టెక్నాలజీ పైనీర్స్ని, మనం ముందు అనుకున్న వాళ్ళలో టెక్నాలజీ పైనీర్స్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ కాబట్టి వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తున్నాయి. ఇవాల్టి ఈ రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ డిబేట్లో పాల్గొనేందుకు మనతో ఉన్నారు 4 టెక్నాలజీ పైనీర్స్, టెక్నాలజీ రంగంలో హేమా హేమీలు, హైసియా డెప్యూట్ చేసిన 4 ప్రతినిధులు మనతో ఉన్నారు. వాళ్ళలో స్టూడియోలో నాతో 2 ప్రముఖులు ఉన్నారు. భరణి కుమార్ అరోల్, మన గతంలో కూడా వారిని మన TV5 స్టూడియోలో చూసాం. భరణి కుమార్ అరోల్ ఈజ్ ది CEO ఆఫ్ ఇన్ఫోపీర్స్ సొల్యూషన్స్ అండ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ టెక్ ట్రయాడ్ ఇన్క్, ఏ US బేస్డ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ. వీటితో పాటు ఆయన మనకు హైసియా ప్రెసిడెంట్గా సుపరిచితులు. హీ హాజ్ బీన్ అసోసియేటెడ్ విత్ హైసియా ఫర్ ది పాస్ట్ డికేడ్ అండ్ హెల్డ్ సెవెరల్ పొజిషన్స్ సచ్ యాజ్ మేనేజింగ్ కమిటీ మెంబర్, సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ మల్టిపుల్ టర్మ్స్. హీ ఈజ్ నౌ ది ప్రెసిడెంట్ ఆఫ్ హైసియా. హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ జనరల్ సెక్రటరీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇంకా పెద్ద బయో ఉంది, బట్ సమయభావాలు చదవలేకపోతున్నాం. సో థ్యాంక్ యూ భరణి గారు ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఆఫ్టర్నూన్. అలాగే వారి పక్కనే ఉన్నారు శ్రీ శేష ఎం రావు, బోర్డ్ మెంబర్ ఇన్సైడ్ వ్యూ టెక్నాలజీస్. సో శేష గారు ప్రయర్ టు ఇన్సైడ్ వ్యూ హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆపరేషన్స్ ఎట్ జయోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. హీ హాజ్ హెల్డ్ సెవెరల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ ఎట్ మాస్టైజ్ నెట్వర్క్స్, ఫస్ట్ వర్చువల్ కమ్యూనికేషన్స్ ఆఫ్టర్ రీలొకేటింగ్ టు ఇండియా ఇన్ 2000. సో వెల్కమ్ శేష గారు అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఆఫ్టర్నూన్. అలాగే మనతో రిమోట్గా జాయిన్ అవుతున్నారు శ్రీ రఘు బొడ్డుపల్లి. హీఈస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ డెలివరీ హెడ్ ఒరాకిల్ ప్రాక్టీస్, హెడ్ ఇన్ఫోసిస్ హైదరాబాద్ డెవలప్మెంట్ సెంటర్. సో రఘు హ్యాస్ సిగ్నిఫికెంట్ ఎక్స్పర్టైజ్ ఇన్ కన్సల్టింగ్ అండ్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఇన్ ది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ స్పేస్ ఫర్ ఓవర్ ది పాస్ట్ 20 ఇయర్స్ అండ్ హీ హ్యాస్ బీన్ అడిషనల్ హీ హ్యాస్ ది అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ ది హెడ్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ హైదరాబాద్ డెలివరీ సెంటర్. రఘు హ్యాస్ ఎ మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, USA. సో వెల్కమ్ రఘు గారు టు దిస్ ఎక్స్క్లూజివ్ డిబేట్ అండ్ సమ్మిట్ ఆన్ అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్. దెన్ వీ హ్యావ్ విత్ అస్ రామకృష్ణ లింగిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లొకేషన్ హెడ్ క్యాప్ జెమినీ హైదరాబాద్. క్యాప్ జెమినీ మనందరికీ తెలిసిన MNC. హీఈస్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ 23+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కరెంట్లీ వర్కింగ్ విత్ క్యాప్ జెమినీ అండ్ హీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ క్యాప్ జెమినీ ఫర్ ది లాస్ట్ 15.5 ఇయర్స్. సో వెల్కమ్ రామకృష్ణ గారు, వెల్కమ్ టు దిస్ ప్రెస్టీజియస్ డిబేట్ ఆన్ రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్. సో ఇంతలోనే హడావుడిగా మా వాళ్ళు ఫ్రేమ్ మార్చేశారు. సో రామకృష్ణ గారు హలో చెప్పే లోగానే మార్చేశారు. సో వెల్కమ్ రామకృష్ణ గారు. సో యా నమస్కారం, సారీ రఘు రామకృష్ణ గారికి. సో రామకృష్ణ లింగిరెడ్డి గారు అండ్ రఘు గారు. సో ఐ విల్ బిగిన్ విత్ నా బయాస్ స్టూడియోలో ఉన్నారు కాబట్టి వీళ్ళ వైపు ఉంటుందండి. సో ఒక ఎక్స్క్యూజ్ మీ ఫర్ దట్. సో భరణి గారు,
సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ ఐడియా వచ్చింది కూడా లాస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక ఇండస్ట్రీ అసోసియేషన్ ఉద్దేశించి మాట్లాడుతూ అప్స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ ఇంపార్టెన్స్ గురించి ఆయన ఎంఫసైజ్ చేయడం జరిగింది. సో ఆయన కాలేజీల నుంచి వచ్చే విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉండడం లేదు అంటూ సాక్షాత్ ప్రధానమంత్రే చెప్పడం అంటే ఇంక అంతకంటే మన వ్యవస్థకి ఒక సిగ్గు చేయటం అనేది ఇంకొకటి లేదు. అటు విద్యా వ్యవస్థకి ఇటు ఇండస్ట్రీకి కూడా ఇట్స్ ఎ షేమ్ఫుల్ థింగ్ మీరేమంటారు? సో బట్ ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవడం ఎలా? ఎందుకంటే మనం ఒక 20 ఇయర్స్ నుంచి వింటున్నాం ఇండస్ట్రీ అకాడమీ ఈ గ్యాప్స్ ఉన్నాయి, దాన్ని ఒక కోఆర్డినేషన్ అవసరం అని. సో అటువంటి ఇనిషియేటివ్స్ చాలా చేసాం మనం. ఈవెన్ TV5 కూడా కొన్ని ప్రయోగాలు చేసింది, కాలేజ్ కనెక్ట్ అని మరొకటి అని ప్రోగ్రామ్స్ చేసి కాలేజ్కి మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది హేమాహేమలు తీసుకువెళ్ళి ఇప్పుడు మనం హైసియాతో కూడా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ ఎన్ని జరిగినా కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పే పరిస్థితి వచ్చింది. సో ఏంటి అసలు ముందు రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్కి కొద్దిగా అలా లేట్గా వెళదాం, బట్ ముందు ఎందుకు ఈ గ్యాప్ను మనం ఫిల్ చేయలేకపోతున్నాం? బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, తను చేశారో లేదో బట్ మీరు చేశారండి. ఎలాగంటే ఈ హైసియా ఈటెక్ సిరీస్ ద్వారా ఇది మనం దాదాపు ఒక 8 సెషన్స్ అయినట్టుంది కదండి. మన జాయింట్ ఇనిషియేటివ్, జాయింట్ ఇనిషియేటివ్, బట్ బ్రహ్మాండం జరుగుతున్నది, మాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఐ థింక్ ఇట్స్ యువర్ బ్రెయిన్ చైల్డ్, యూ షుడ్ డెఫినెట్లీ యూనో టేక్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ ప్లీజ్. మీరు చేశారు, చాలా వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఇన్ఫాక్ట్ వీ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ డెప్యూటింగ్ సో మెనీ ఆఫ్ ది క్రీమ్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ టు దిస్ ప్రెస్టీజియస్ ఇనిషియేటివ్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ అండి. సో మీరు ఇందాక ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చెప్పారండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ మన ఆడియన్స్లో వాళ్ళకి ఏం అర్థమైంది తెలియదు ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి అని చెప్పి. ఒక చిన్న కాంటెక్స్ట్ సెట్ చేద్దామండి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాదాపు 1765లో స్టార్ట్ అయిందండి. అప్పుడు ఏంటంటే మన ఎంటైర్ ఎకానమీ, సోషల్ ఎకానమీ వాజ్ డ్రివెన్ బై అగ్రికల్చర్. అందులో ఉంచి మెకనైజేషన్ స్టార్ట్ అయ్యి కోల్ యూనో మైనింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి స్టీమ్ ఇంజిన్స్ అట్లా వచ్చిందనమాట. దట్ ఈస్ అ హ్యూజ్ షిఫ్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు ఇండస్ట్రియలైజేషన్. సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చి 1870లో స్టార్ట్ అయింది. 1870లో ఏమైందంటే అప్పుడే వాళ్ళు టెలిఫోన్స్ లైట్ అగైన్ ఎలక్ట్రిసిటీ వాటిలంతా ఇన్వెంట్ చేసి, సో ద ఎకానమీ స్టార్టెడ్ మూవింగ్ ఇన్ టు ఇండస్ట్రియలైజేషన్, మెకానైజేషన్, ఆల్ దాట్స్. సో న్యూ జాబ్స్ క్రియేట్. థర్డ్ వచ్చి ఏమైందంటే అప్పుడే మన ఇంటర్నెట్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అంత చాలా మేజర్ ఫోకస్. దానివల్ల ఏమైందంటే అగైన్ న్యూ సెట్స్ ఆఫ్ జాబ్స్ స్టార్ట్ క్రియేటింగ్. సో లాట్ ఆఫ్ ఎకానమీ వాజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు అదర్ ఇండస్ట్రియలైజేషన్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫోర్త్ మీరు చెప్పినట్టు 1969లో స్టార్ట్ అయింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ డిస్ట్రప్షన్ ఐ వుడ్ సే. ఇంటర్నెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది 4th జనరేషన్ వచ్చి, థర్డ్ వచ్చి 1969, ఫోర్త్ ఏమో ఇప్పుడు 2015లో ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది కదండి. సో దీని ద్వారా ఆల్ డిజిటల్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్ రైట్ నౌ. సో ఆబ్వియస్లీ ద జాబ్స్ ఆర్ చేంజింగ్. వాట్ వీ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ ఆర్ జస్ట్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అడిగారు మీరు, ద స్పీడ్ అట్ విచ్ ద టెక్నాలజీ ఇస్ చేంజింగ్ టుడే, ఎంత ఫాస్ట్గా మన టెక్నాలజీ చేంజ్ అవుతుందో అంత స్పీడ్గా అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా కూడా చేంజ్ అవ్వలేదండి. దట్ ఇస్ అ ప్రాబ్లం టుడే. ది అకాడమీ ఇస్ నాట్ గివింగ్ ది రిసోర్సెస్ ద ఇండస్ట్రీ నీడ్స్. సో మీరు ఎంప్లాయబిలిటీ ఆస్పెక్ట్ చూసారంటే లెస్ దాన్ అబౌట్ 15-16% అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఎందుకంటే ఈ డిజిటల్ టెక్నాలజీని చెప్తున్నాం ఇప్పుడు, మీరు కూడా TV5 ఈటెక్ సిరీస్లో మనం చేస్తున్నాం కదండి. ఈ టెక్నాలజీస్లో స్కిల్స్ డెవలప్ చేయడం వచ్చి అంత సాధ్యం కాదు అంటే మన సిలబస్తో మెయిన్గా, అందుకని చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఇప్పుడు మన ఇండస్ట్రీ చూసారంటే దాదాపు ఇండియా ఫుల్గా 4.3 మిలియన్, దాదాపు 43 లాక్ ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 20% ఆర్ ఓన్లీ డిజిటలీ స్కిల్డ్, డిజిటల్ టెక్నాలజీస్లో స్కిల్ అయిన వాళ్ళు. బట్ నెక్స్ట్ 3 ఇయర్స్లో ఈ డిమాండ్ ఫర్ డిజిటలీ స్కిల్డ్ పీపుల్ చూసారంటే దాదాపు ఇప్పుడు ఉన్న ఈ 20% కన్నా 4 టైమ్స్ ఇట్స్ కూడా ఇంక్రీస్ ఇన్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. సో ఈ డిమాండ్ సప్లై సిచ్యువేషన్ చూస్తుంటే అకాడమియా ఇస్ ఇట్ గోన్ సప్లై దట్ కైండ్ ఆఫ్ రిసోర్సెస్, గోన్ బి ఎ ఛాలెంజ్. దట్ ఇస్ వై రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ మీ థీమ్ ఈరోజు, దట్ ఇస్ వాట్ ఇస్ గోన్ రియలీ కైండ్ ఆఫ్ హెల్ప్ అస్. బట్ వాట్ ఆర్ ది ఇంపెడిమెంట్స్ చూస్తారంటే, ఒకటి
డిజిటల్ స్కిల్లింగ్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఎవరు హూస్ గోన స్కిల్ దెమ్, నెంబర్ వన్. నెంబర్ టూ ఆల్సో ఈ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ లేని వల్ల ఈ రెండు ఇష్యూస్, ఒకటి ల్యాక్ ఆఫ్ డిజిటల్ నాలెడ్జ్ అండ్ సెకండ్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఐడియా ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఆర్ ద మేజర్ ఇంపెడిమెంట్స్. బట్ ఈవెన్చువలీ చూసారంటే 65% ఆఫ్ ద జాబ్స్ టుడే ద నెక్స్ట్ 5 ఇయర్స్లో అండి ఇవంతా ఇట్ విల్ బి ట్రాన్సిషన్ టు న్యూ జాబ్ రోల్స్. So that is the speed at which IT industry is moving forward. But whereas the academia is just moving at a very snail pace, right? We are going at a, you know, like say yeah, imagine okkar nenu engineering students edo syllabus chuste aa books chuste eppudu nen nechukunnam ee paathakalamlo nechukunnam inka ippudiki atlaga ade nechukuntunnaru vaadu. Exactly. So they are not advanced to the newer concepts. Absolutely. So yeah. That is going to be a major challenge anni, but the industry and you know, again, the academia should work together to be able to do this upskilling and reskilling. So the concept, obviously, what is upskilling, what is reskilling, and maatladalan kuda endukante a lot of confusion is also yeah, there. Yeah, both are same anukuntaru kontha mandi. Correct. Asalu kontha mandi ki rendu ento kuda ardham avatam ledhu. Exactly. So itvante oka vichitramaina gammataina paristhithilo unnam. 40% andi, 40% of the people in IT industry today have to be reskilled. Yeah. To be able to sustain. లేకపోతే వాళ్ళకి ప్రమాదం ఉంటుంది. సో ఆ రీస్కిల్లింగ్ చేయకపోతే వాళ్ళ ఉద్యోగమే ఊడిపోయే పరిస్థితి రావచ్చు. సో రీస్కిల్లింగ్ చేయాల్సిన ఒక చాలా ముఖ్యమైన అవసరం ఈ రోజు ఉందన్నమాట. ఓకే, రైట్. సో ఐ విల్ కమ్ బ్యాక్ టు భరణి గారు. సో శేష గారు, ఇప్పుడు కోర్ స్కిల్స్ అనేవి సరే ఏదో కొంత ఎంతో కొంత నేర్చుకుంటున్నారు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో, అది ఇంజనీరింగ్లో కావచ్చు, మరొక కంప్యూటర్ సైన్స్లో కావచ్చు, మరొక డిసిప్లిన్లో కావచ్చు, కానీ సాఫ్ట్ స్కిల్స్ అనేవి కూడా చాలా అవసరంగా కనిపిస్తుంది ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్లో. కానీ సాఫ్ట్ స్కిల్స్ ఎక్కడ నేర్పుతారు? అసలు సాఫ్ట్ స్కిల్స్ ఎవరిలోనూ కనపట్టలేదు. 4 ముక్కలు శుద్ధంగా ఇంగ్లీష్లో మాట్లాడినా అంటే మాట్లాడలేకపోతున్నారు. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే అసలు వాళ్ళకి పూర్తిగా ఫారిన్ పదంలాగా అనిపిస్తుంది. ఏం చేయాలి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే? సో నేను కూడా చిన్న కాంటెక్స్ట్ సెట్ చేస్తానండి, భరణి గారు చూపించిన దారిలోనే వెళ్దాం. సో 1700-1800 ఆ టైంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లెడ్ బై అగ్రికల్చర్ అదంతా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చాలా మారినాయి, స్కిల్స్ అన్నీ చాలా మారినాయి, టెక్నాలజీలు మారినాయి, మొత్తం ప్రపంచం మారిపోయింది, కానీ మనుషులు మాత్రం మారలేదు. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది అప్పటి నుంచే రిక్వైర్మెంట్ ఉంది, ఫస్ట్ ఇండస్ట్రియల్ రిక్వైర్ అప్పటి నుంచే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే తెలుగు సినిమా పాట మనిషి మారలేదు, రైట్. ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్ స్కిల్స్ ఎప్పుడూ అవసరమైన స్కిల్స్, అవి కోర్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ అంటాం. హార్డ్ స్కిల్స్ మారుతూ ఉన్న, సాఫ్ట్ స్కిల్స్ అనేవి మారలేదు. ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి రాకెట్ సైన్స్ కాదు ఇప్పుడు, కానీ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువైంది. ఎందుకంటే ఇప్పుడు మీరు సోషల్ ఎవల్యూషన్ తీసుకున్నట్టయితే ఉమ్మడి కుటుంబాలు, ఆ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఆ తర్వాత ఇప్పుడున్న ఇండివిజువల్గా ఉంటున్నాం మనం. న్యూక్లియర్ ఫ్యామిలీస్ కంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం మనం. సో ఈ సోషల్ ఎవల్యూషన్లో సోషల్ ఫ్యాబ్రిక్ టుగెదర్ ఉండాలి అంటే సాఫ్ట్ స్కిల్స్ చాలా అవసరం. మళ్ళీ మన ఇళ్ళలో చూసుకుంటూ ఉన్నదే అదే పరిస్థితి కార్పొరేట్లో, ఇండస్ట్రీలో కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ అన్ ఎంప్లాయర్ వీ ఎక్స్పెక్ట్ లెర్నబిలిటీ, వీ ఎక్స్పెక్ట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, వీ ఎక్స్పెక్ట్ వాల్యూస్ ఇన్ ద కల్చర్, కన్సిస్టెన్సీ విత్ ద కంపెనీ. సో ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో హార్డ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్, సాఫ్ట్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, రైట్. సో సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం ఇంకొంచెం నెక్స్ట్ ఫర్దర్ డిస్కషన్లో కొంచెం డీప్గా వెళ్ళొచ్చు, బట్ ఐ విల్ లీవ్ ద ష్యూర్ టైం ఫర్ అదర్. ష్యూర్ అండి. నౌ ఐ విల్ గో టు అవర్ రిమోట్ స్పీకర్స్. రఘు గారు, ఐ విల్ బిగిన్ విత్ యూ. సో లాంచ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్ మీరు రిప్రజెంట్ చేస్తున్న కంపెనీస్ కూడా. సో మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ఇవన్నీ అవసరాలు రాబోయే రోజుల్లో, వీ హ్యావ్ టు ట్రైన్ ఆల్ ది ఎంప్లాయీస్, రీట్రైన్ ఆల్ ది ఎంప్లాయీస్ అని, లేదు ఉన్న జాబ్లో ఉన్న వాళ్ళకి ఇంకా స్కిల్స్ నేర్పాలని ఇలాంటివి అంటున్నాం అనుకుంటున్నాం. సో మీరు ఫ్రెష్ టాలెంట్ని తీసుకునేటప్పుడు అసలు ముందు రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ విడిచిపెట్టండి, ముందు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయా లేవా, అంటే మీ జాబ్ రోల్స్కి అవసరమైన స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది టెస్ట్ చేయటమే ఒక పెద్ద ప్రాసెస్ అవుతుంది, పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఎటువంటి టాలెంట్ స్ట్రాటజీస్ని మీరు ఉపయోగిస్తున్నారు? అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు మీకు, టీవీ ఫైవ్ యాజమాన్య. ముఖ్యంగా మీరు చూస్తే పెద్ద స్కేల్ కంపెనీస్, చాలా పెద్ద స్కేల్లో ఎంప్లాయీస్ ఉంటారు. ఇన్ఫోసిస్ చూస్తే అబౌట్
250,000 ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే టీసీఎస్ దానికంటే ఎక్కువ ఉంటారు. ఇన్ఫోసిస్ ఆ స్కేల్లో రీస్కిల్లింగ్ చేయడం అనేది చాలా ప్లాన్గా ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇన్ఫోసిస్ చూస్తే ఫస్ట్ నుంచి మా ఫౌండర్స్ ప్రిన్సిపల్స్ ఇందాక శేష గారు అన్నట్టు కేపబిలిటీ కంటే లెర్నబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఫస్ట్ నుంచి ఈవెన్ బిఫోర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ 30 ఇయర్స్ బ్యాక్ మేము ఇన్ఫోసిస్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ మైసూర్ క్యాంపస్ వినే ఉంటారు, లార్జెస్ట్ కార్పొరేట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. అక్కడ మేము 14,000 ఎంప్లాయీస్ని ఒకేసారి మనము టీచింగ్ చేయగలుగుతాం. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసి యూనో టీచింగ్ మీద లెర్నింగ్ మీద చాలా ఫోకస్ చేస్తూ వచ్చాం. అయితే ఈ మధ్యలో ఏమైందంటే అయితే రీస్కిల్లింగ్ అనేది పాత ఏం కాదండి, కొత్తది ఏం కాదండి మనకి. మనం Y2K అప్పుడు చూసాము, ERP ఇంటర్నెట్ బూమ్ అప్పుడు చూసాము, ఎప్పటికప్పుడు మనం స్కిల్స్ మారుతూ వస్తున్నాయి, ఎప్పటికప్పుడు మనము రీస్కిల్ చేస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఆ స్పీడ్ ఆఫ్ చేంజ్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ పెరిగిపోయింది. మీరే కొన్ని స్టాటిస్టిక్ సో ఆ స్పీడ్ మనం తట్టుకోవాలంటే ఎలా చేయాలి అనేది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేసామంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ ఫార్చునేట్లీ బిఫోర్ కోవిడ్ హిట్ ఆల్ ఆఫ్ అస్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము ఇవి ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ ప్లాట్ఫామ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ట్రైనింగ్ ఎన్ ఎంప్లాయీ ఎనీ టైమ్ ఎనీవేర్ అండ్ యూజింగ్ ఎనీ పర్టికులర్ డివైస్ రైట్. సో మేకింగ్ ఇట్ వెరీ వెరీ కన్వీనియంట్ అండ్ గివింగ్ ద రైట్ కాంటెంట్ ఓకే. ఫోకస్ ఇస్ ఆల్సో కంటెంట్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలా ఉందండి, మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ మీరు సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉంది. కానీ దాన్ని క్యూరేట్ చేసి ఎంప్లాయీకి తన కాంటెక్స్ట్ సందర్భంగా ఎలాంటి ట్రైనింగ్ మాడ్యూల్ కావాలనేది చూసి ఆ క్యూరేట్ చేసి ఇవ్వడం, దట్ ఈస్ ద కీ పార్ట్ హియర్. సో దట్ ఈస్ వాట్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్ డస్ ఇట్ అండ్ గివింగ్ ఇట్ ఎట్ రైట్ ఇన్ టైమ్. సో మనము జస్ట్ ఇన్ కేస్ లెర్నింగ్ నుంచి అంటే మనం ఒక పెద్ద కోర్స్ నేర్చుకొని జస్ట్ ఇన్ కేస్ మనకు ఎప్పుడన్నా యూస్ అవుతుంది అనే బదులు ఇప్పుడు మనము జాబ్ చేసుకుంటూ జస్ట్ ఇన్ టైమ్ లెర్నింగ్, ఈ జాబ్కి మనకి ఇది ఇంత ఇది అవసరం. సో ఆ బైట్ సైజ్డ్ మాడ్యూల్స్ మనం తయారు చేసుకుని ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. సో దట్ దెర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, దెర్ ఇస్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ యూనో ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్ విచ్ ఇస్ రీఇన్ఫోర్స్ ఇన్ ద లెర్నింగ్ రైట్. సో అది అది చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆల్సో మేకింగ్ ఇట్ వెరీ ఫన్ లెర్నింగ్ యూనో ఒక ఫన్ లాగా చేస్తూ ఒక గేమిఫికేషన్ చేసాం, చేసి క్రియేటింగ్ డాష్ బోర్డ్స్, క్రియేటింగ్ కాంపిటీషన్ బిట్వీన్ ఎంప్లాయీస్, క్రియేటింగ్ కోహార్ట్ బేస్డ్ లెర్నింగ్ అండ్ ఇండివిజువల్ లెర్నింగ్ బదులు కోహార్ట్ బేస్డ్ లెర్నింగ్ విల్ పీపుల్ షేర్ విత్ ఈచ్ అదర్. సో అలాంటివి చేస్తూ వచ్చాం. దెన్ అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ లెర్నింగ్. సో దర్స్ ఎ టెలిమెట్రీ బిహైండ్ ద ప్లాట్ఫామ్, ఎవరు ఏ లెర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళకు ఎంత పర్సనలైజ్ గా చేయొచ్చు మనం కంటెంట్. సో ఇఫ్ సంబడీ ఈజ్ ఏబుల్ టు గ్రాస్ క్విక్లీ వాళ్ళకి వేరే పాత్ లో తీసుకెళ్ళాలి, సంబడీ యూనో ఫేసింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వేరే పాత్ లో తీసుకెళ్ళాలి, అదంతా అడాప్టివ్ లెర్నింగ్ అనేది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనకు మనం ఇస్తున్నాం. సో ఇవన్నీ చేసి ఫస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాన్ని క్రియేటెడ్ హోలిస్టిక్ ప్లాట్ఫామ్ ఫర్ రీస్కిల్లింగ్. ఒకటి అప్ స్కిల్లింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ వేర్ వీ హ్యావ్ క్రియేటెడ్ అబౌట్ 3,000 కోర్సెస్ across different dimensions, about 7 different dimensions of learning, not just technology but process kani domain kani and leadership kani and business kani professional dimensions we create chesi. So we have created some continuous learning courses. And the second aspect is reskilling. We have digital skills annar, so then we have identified about 35 digital skills, then about 80 variants meeda courses that chesi. Then we launched a massive campaign, we took it to the employees and made them the owner of this journey so that they understand the value of learning and then they take it forward from there, right? And the third we did was we created specialized programs. So for example, some people are very interested in programming, very very skillful in programming, so specialist programmer ane oka program create chesam. Some people wanted to switch streams, the program management, project management, maybe they want to go to architecture. So we are able to create a reskilling to a different career stream altogether. So that's the third aspect of reskilling. And fourth, we also partnered with academic institutions, third party providers which provide. Right. Okay. Have we lost him? Right, Rahul Garu. Aspects to uncle.
Right. There is some connectivity problem with Raghu Garu. We'll go back to him. Before that, chinna viraman tarvata mana Raghu Garu tho alage Ramakrishna Garu tho kuda matladam. Keep watching. వెల్కమ్ బ్యాక్ టు హైసియా ఈటెక్ సిరీస్. ఇవాళ మనం రీస్కిల్లింగ్ అప్స్కిల్లింగ్ డిబేట్ నిర్వహిస్తున్నాం ఈ హైసియా ఈటెక్ సిరీస్లో భాగంగా. మనతో ఉన్నారు రామకృష్ణ లింగిరెడ్డి గారు. హీఈస్ వైస్ ప్రెసిడెంట్ లొకేషన్ హెడ్ క్యాబ్ జెమిని హైదరాబాద్. సో రామకృష్ణ గారు, యు ఆర్ వర్కింగ్ విత్, యు ఆర్ హెడింగ్ ది ఎంఎన్సి ఆపరేషన్స్ ఆఫ్ హైదరాబాద్ క్యాబ్ జెమిని. సో మన వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి పనిచేస్తున్నారు. H1 వీసా కావచ్చు, మరొక వీసా కావచ్చు, వర్క్ వీసాల మీద రకరకాల దేశాలకు వెళ్తున్నారు, రకరకాల సంస్థలు ఎంఎన్సీల్లో పనిచేస్తున్నారు. సో ఎంఎన్సీస్ ఇండియన్ టాలెంట్ పూల్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా చూస్తున్నాయి? ఎందుకంటే టెక్నాలజీస్ ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయి, చాలా కొత్త స్కిల్ సెట్స్ అవసరం అంటున్నారు. సో ఈ సమయంలో మన ఇండియన్ టాలెంట్ పూల్కి ఇంత ముందులాగా గతంలోలాగా బిఫోర్ కోవిడ్ ఎలా అయితే అగ్రెసివ్గా మనం వేరే కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తున్నామో అటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగే అవకాశం కనిపిస్తుందా? Namaskaram Andi Vasan Garu. It's a very relevant question, and you brought up the COVID. So I just want to set the context, like Bharan Garu and Shisha Garu cheppinatlu. The last big pandemic that we had and the impact that was being there is in early 1900s, wherein it was a Great Depression. And the way that we came out of that one is through industrialization. Hmm. That's the time the automobile industry has picked up. The oil, gas, those industries have come up. Now, if we look at COVID, what are we going to come back with? That's going to be the digital revolution. I think everyone is talking about the next revolution. True. But I'll just give one data point, which is it took 5 years for the US industry to adopt e-commerce, and we were about 25% penetration that was there before COVID. Within last 4 months of COVID, that adoption has gone up to 50%. And that's the reason, as Mir Chusuntaru, Google Gani, Amazon Gani, the results that they are coming back with, it's all because the digital revolution has started. And how do we cope up with that digital revolution, which is very relevant, where we need to have those skills? Inta mundu cheppaaru already, industry lo eppudu jobs undayi kani relevant skills dorukavu annamata. True. So it's a perennial problem that we continue to be facing, wherein we look for people but we don't get what we are looking for. Mm. And it's very difficult to create or invent people. So the only way to get people ready is to get them reskilled and upskilled. And if we have to do that, the way the MNCs are looking at, the earlier days where some of those Western countries were ahead of us in terms of the technologies, but manaki entante last 4 years nunchi a technologies aithe vachayo, our technologies Indians are also leading, and we are also at par with the other countries when it comes to these digital skills. Very good. And that's the reason where we see a minimal impact on IT industry during this COVID. Of course, there are other reasons, but at least from the employability perspective. And now all these MNCs are looking at India as an innovation hub. And the reason for that one is we need those skills to bring in the new revolution, or to bring in our innovative ideas for the customers to grow the business. సో దాంతో ఏమైంది అని అంటే, ఇంతకుముందు ఎంఎన్సీస్ ఇక్కడ వచ్చేసి ది సెటప్ క్యాప్టివ్స్ జస్ట్ దే ఆఫ్ లోడ్ సమ్ ఆఫ్ ది వర్క్ దట్ దే కెనాట్ డూ ఇట్ ఐదర్ ఇన్ యుఎస్ ఆర్ యూరోప్ బట్ నౌ దే ఆర్ సెట్టింగ్ అప్ ది డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా. ద రీజన్ ఫర్ దాట్ వన్ ఈస్ ది టాలెంట్ ఈస్ అవైలబుల్. సో దట్ మీన్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ వీ హవ్ గాట్. ఓన్లీ థింగ్ ఈస్ ఇట్స్ అప్ టు అస్ హౌ టు బి లర్న్ దోస్ స్కిల్స్ అండ్ బీ రెడీ టు టేక్ అప్ దోస్ ఇన్వైరన్మెంట్స్. రైట్. సో రఘు గారు, బిఫోర్ ఐ స్పీక్ టు ది స్టూడియో గెస్ట్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టాఫ్
ఎవరైతే మీ దగ్గర ఉంటారో, మీరు చెప్పారు రీస్కిల్లింగ్ అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇదేం కొత్త కాదు మనకని. కానీ ఇలా రీట్రైన్ చేద్దాం అంటున్నప్పుడు ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు, అంటే వాళ్ళ వైపు నుంచి కోఆపరేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎంథూజియాజం ఎలా ఉంటుంది, వాళ్ళ కెపాసిటీ టు లెర్న్, ఇందాక మన భరణి గారు అన్నట్లుగా, సో వాళ్ళ కెపాసిటీ టు లెర్న్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు మీరు? యా, చాలా మంచి క్వశ్చన్ వేస్తారండి వసంత్ గారు. ప్రైమరీ మేము మా లెర్నింగ్ జర్నీలో చూస్తే ప్రైమరీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ద హోల్ జర్నీ ఇస్ వన్ పర్సీవ్డ్ వాల్యూ దట్ దెర్ ఈస్ నో రెలెవెన్స్ ఆఫ్ ఆర్ నో వాల్యూ ఆఫ్ ట్రైనింగ్, రైట్? దట్ ఇన్ ఫస్ట్ స్టార్టింగ్ అక్కడే మనకి అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో సమ్ పీపుల్ బిలీవ్ they do not believe in their value of training, so that's where we have to start the awareness, education, communication, importance of it. That is one of the thing that starts at that individual level. Second is the lack of time and prioritization. Right? Already me chusthe untaru IT employees eppudu busy gaane untaru 24/7, they are working very hard, so dan paina meer training cheyamante I don't have time. Right, so that's the second challenge that we see typically. And third is, okay, in age college, can you, there's so much information, right? Too much of information, in that kind of information overload. What do I learn in awareness? That because of that, people are stopping to even start the learning journey. And the fourth is, lack of clarity in a career path. Career path, how do I choose what training should I take? So that oka course teeskunte aipothu, oka pathway create cheyali, oka set of courses chesthe nu you will get into this kind of a role anedi, oka pathway create cheyakapothe people will be very confused in terms of lack of clarity. So that is another reason why where we are facing problems. And the fifth reason, which is the most important reason, is employees are in their own comfort zone, right? So that as long as we are able to manage these five challenges that we see, I think we should be able to go well on our learning journey. Right. Okay, andi Barani garu, manaku already mails lo kanipistunnayi konni questions, so I have put my own questions aside and going to their questions that they are sending through mail. So వరప్రసాద్ అడుగుతున్నారు, ఆయనకు ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్, మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, వీటిలో ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఇప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఐ వుడ్ లైక్ టు నో విచ్ ప్లాట్ఫామ్ డూ ఐ నీడ్ టు చూజ్ ఇన్ లెర్నింగ్ ది, అంటే ఆయన ఇంతకుముందు నేర్చుకున్న వాటికి అడిషనల్గా నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదా ఆల్టుగెదర్ ఏదైనా ఒక న్యూ సెట్ ఆఫ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారా అనేది అంత క్లియర్గా లేదు. బట్ హౌ డు వి పర్సీవ్ మైక్రోసాఫ్ట్ అంటే ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్, టెక్నాలజీ ప్లాట్ఫామ్. సో రీస్కిల్లింగ్ అనుకుంటే యూ హ్యాస్ టు కంప్లీట్లీ మూవ్ అవుట్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ టేక్అప్ జావా, యునో ఆల్ దిస్ డిఫరెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంతా. బట్ ఇఫ్ ఈవెన్ బిగ్ డేటా అనాలిటిక్స్, బట్ ఇఫ్ హీ వాంట్స్ టు అప్స్కిల్ హిమ్సెల్ఫ్, మైక్రోసాఫ్ట్ మీదనే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉందని క్లౌడ్ ప్లాట్ఫామ్ అది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది విచ్ ఇస్ మోర్ ఆఫ్ యూనో ఎక్సే ది బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. సో అట్లా యూ హ్యాస్ టు కైండ్ ఆఫ్ ఎక్స్టెండ్ హిమ్సెల్ఫ్, బ్యాక్ ఎండ్లో ఉన్నారు ఇప్పుడు తను. Right. So he has to move up to the front end also, because more he just gets into the front end, domain expertise bagostadi, more he just gets the domain expertise, he becomes more invaluable. Okay. So I always just say end to end nechukunte eppudiki manchindandi, because eventually now they're talking about, you know, like say everybody should be very versatile. Nenu back end maatrame nechukunnanu, back end e chestanu atla kaadandi ippudantha. You just have to be very versatile to know both front end, back end, laterally, horizontally, vertically. That is the way it is today. Oh, okay. So Shesha garu, indaka manam soft skills gurinchi maatladukunnam, so soft skills are becoming more important compared to earlier periods. So ekkada nunchi prarambhinchali soft skills? Of course, most of the people ignore them, ignore these skills at their academic level. Okay, institution bayatiki vachin tarvata how to start that? సాఫ్ట్ స్కిల్స్ అనేవి యాక్చువల్గా ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు పాండమిక్లోంచి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వాట్ విల్ మేక్ అ సక్సెస్ఫుల్ అనే దాని గురించి చెప్పారు. సాఫ్ట్ స్కిల్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్. రైట్. ఓకే. సో ఆన్ ద స్క్రీన్ యూ సీ వన్, ఐ విల్ ఫస్ట్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ అండ్ దెన్ లేటర్ ఆన్ మూవ్ టు దట్. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ
సాఫ్ట్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఆ బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఉంది కదా ద రెడ్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది సో అది ఆ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది సో యువర్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గో అప్ యాజ్ యు గో హైయర్ ఇన్ టు ద కెరియర్ ల్యాడర్ మీరు మామూలుగా టీమ్ లీడర్ దగ్గర నుంచి మేనేజర్ జిఎం అలా వెళ్తూ ఉన్నారు ఎగ్జాక్ట్లీ అలా వెళ్తూ ఉన్నప్పుడు అలా వెళ్ళాలి అంటే ఈ స్కిల్స్ ఇలా డెవలప్ అవ్వాలి ఓకే అండ్ అట్ ద సేమ్ టైమ్ హార్డ్ స్కిల్స్ కోర్ స్కిల్స్ రెడ్ దాంట్లో ఉంది కదా అది అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సో కొంత సాఫ్ట్ స్కిల్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ స్కిల్స్ ఆల్ ఆర్ టాలరేటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ బై ది ఇండస్ట్రీ అట్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్ లెట్స్ సే దట్ ఈస్ జీరో ఎక్స్పీరియన్స్ జీరో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బట్ యాజ్ యూ గ్రో ఈవెన్ ఇఫ్ ద హార్డ్ స్కిల్స్ గో డౌన్ యు ఆర్ స్టిల్ ఓకే యాజ్ లాంగ్ యువర్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ గోయింగ్ అప్ సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు బిజినెస్ యూనిట్ హెడ్ ఎండీ సిఇఓ అయినప్పుడు వెదర్ యువర్ జావా డెవలపర్ ఏ డెవలపర్ ఇట్ డజంట్ రియలీ మేక్ సెన్స్ వాట్ మేక్స్ యూ సక్సెస్ఫుల్ ఈజ్ అవర్ సాఫ్ట్ స్కిల్స్ రైట్ నౌ ఈ సాఫ్ట్ స్కిల్స్ పెరిగే కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి బట్ మన వ్యూయర్స్ గురించి ప్రకారం మనం చూసినట్టయితే అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఏంటి ఎక్స్పెక్టెడ్ బై ద కార్పొరేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసిన లెర్నబిలిటీ సో లెర్నబిలిటీ అంటే ఏంటి లెర్నబిలిటీ అంటే ఇప్పుడు చాలామంది చాలా స్టూడెంట్స్లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్లో ఒక అపోహ ఉండొచ్చు ఏమని నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతాను నేను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాను సో నా సాఫ్ట్ స్కిల్స్ ఆర్ వెరీ హై అని దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్కరెక్ట్ సాఫ్ట్ స్కిల్ లెర్నబిలిటీ అనేది ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లిజనింగ్ మనం చిన్నప్పుడు ఒక పుట్టిన బేబీ నుంచి 2 ఇయర్స్ బేబీ అయ్యే వరకు దట్ బేబీ హ్యాస్ లెర్న్ట్ అ లాట్ షీ డజంట్ నో హౌ టు స్పీక్ So how is the learnability for the baby? It is by listening, observing, understanding. So maaku baaga avasaram na TV anchors journalists memmalu maatladanevam kada meme maatladaratham chestam so we don't listen to you but you are very different yeah it's a different skill so students kavalsindi adi first you learn by listening understanding speaking is important but it's not so important as listening adi first learnability అది అది మేము ఇంటర్వ్యూలో కూడా చూస్తుంటాం హౌ దిస్ పర్సన్ ఈజ్ అండర్స్టాండింగ్ నేను క్వశ్చన్ అడిగితే కరెక్ట్గా దానికి ఆన్సర్ చెప్తున్నాడా ఇంకో రూట్లో వెళ్తున్నాడా ఆ ఫోకస్ అనేది ఎలా ఉంది ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాం ఇంటర్వ్యూస్లో సాఫ్ట్ స్కిల్స్ సో లిజనింగ్ స్కిల్స్ ఆర్ నెంబర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఆ తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే హౌ దట్ పర్సన్ ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్ కొంతమందిలో నేనే చేసేస్తాను అని ఉంటుంది అలా కాకుండా టీమ్ వర్క్లో చూసి నువ్వు ఇందులో స్ట్రాంగ్ నువ్వు ఇది చెయ్యి నేను ఇందులో స్ట్రాంగ్ ఇది చేస్తాను అండ్ వీల్ కంబైన్ ద అవుట్పుట్ టుగెదర్ అటువంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ద వే యూ స్పీక్ టు ఈచ్ అదర్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ద థర్డ్ వన్ ఈజ్ ద కల్చర్ ఫిట్మెంట్ అంటే ఇప్పుడు రెస్పెక్ట్ హౌ డు యూ రెస్పెక్ట్ అదర్ పర్సన్ ఇన్ యువర్ కమ్యూనికేషన్ రైట్ చాలామంది ఏం చేస్తుంటారు అని మాట్లాడుతున్న మధ్యలో కట్ చేస్తుంటారు కట్ చేసి అంటే దే వాంట్ టు స్పీక్ సో అటువంటి కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి మనం పక్కన పెట్టుకుని అగ్రెషన్ అవి తగ్గించుకోవాలి తగ్గించుకుని అగ్రెషన్ కాకపోయినా అంటే నేను చూసింది ఏంటంటే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అగ్రెషన్ కాదు అది ఇట్ ఈస్ ద ఈగర్నెస్ టు కమ్యూనికేట్ ఇట్స్ నాట్ సో మచ్ ఆఫ్ అగ్రెషన్ బట్ దే వాంట్ టు యునో కమ్యూనికేట్ యూ హ్యావ్ టు అకామిడేట్ ఇట్ ఇస్ కాల్డ్ ఎంపతి లుక్ ఎట్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్ పర్స్పెక్టివ్ అండ్ దెన్ సో ఈ మూడు మెయిన్ థింగ్స్ అన్నమాట అండ్ వాల్యూస్ వాల్యూస్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక మా ఇన్సైడ్యూల్ అయినట్టయితే ఫస్ట్ డే ఐ హ్యావ్ అన్ ఓరియంటేషన్ సెషన్ వేర్ ఇట్స్ కాల్డ్ అన్ ఇండక్షన్ ఇండక్షన్ అంటే దిస్ ఈజ్ అవర్ కంపెనీ కల్చర్ ఇంత మా ఒక 150 పీపుల్ని హైర్ చేసినప్పుడు వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చినప్పుడు దే హ్యావ్ డిఫరెంట్ మైండ్ సెట్ డిఫరెంట్ కల్చర్ బట్ వెన్ దే కమ్ టు వన్ పర్టిక్యులర్ కంపెనీ దే హ్యావ్ టు బి అసిమిలేటెడ్ ఇన్ టు దట్ కల్చర్ రైట్ ఆ కల్చర్కి అడాప్టబిలిటీ ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ కల్చర్ ఫర్ అక్రాస్ మెనీ కంపెనీస్ వెరీ వెరీ సిమిలర్గా ఉంటుంది అంటే రెస్పెక్ట్ అండ్ దెన్ యునో ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ యునో యూ షుడ్ నాట్ హ్యావ్ హిడెన్ అజెండా ఇలాంటి కొన్ని కొన్ని కల్చర్ రిలేటెడ్ ఉంటాయి అవన్నీ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ సో ఆ సాఫ్ట్ స్కిల్స్ పరంగా మన స్టూడెంట్స్ అందరూ అందులో కృషి చేయాలి అటువంటి స్కిల్స్ హార్డ్ స్కిల్స్ కావచ్చు కోర్ స్కిల్స్ అందరిలోనూ సమానంగా ఉండొచ్చు కానీ ఎవరైతే ఈ సాఫ్ట్ స్కిల్స్లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళని మీరు డెఫినెట్లీ ఎగ్జాక్ట్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మై ఓన్ పర్సనల్ అనెక్డోట్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ వన్ ఆఫ్ మై ప్రీవియస్ కంపెనీస్ ఐ హ్యాడ్ టు రిలీజ్ హిమ్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకర్స్ ఇన్ ఇండియా
అండ్ హీ డస్ 3 to 4 times మోర్ వర్క్ దాన్ ఎనీ అదర్ ఇంజనీర్ టాప్ నాచ్ క్యాండిడేట్ కానీ హీ వాజ్ నాట్ ఎ కల్చర్ ఫిట్ సో వి హ్యాడ్ టు You asked him to leave or? So. He was asked to leave. Yeah. Okay. Because hard skills, too much of hard skills, I love him. Even today, I love him. But then soft skills are very close to zero. Right. So, at 20. So, daichesi. Andukani. Gamaninchandi, my dear career aspirants, students kavachu, already junior level lo unna staff kavachu, or even some of the senior levels lo unna employees kavachu. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది శేష గారు మన ఇతర ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్న అంశం మనతో మాట్లాడింది కావాల్సిన లైన్లో ఉన్నారు హలో జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ ఇఫ్ దట్స్ రఘు గారు చెప్పండి ఐ థింక్ శేష గారు చెప్పినట్టు బియాండ్ దాట్ ఐ థింక్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ ఇస్ ప్రాబ్లమ్ ఫైండింగ్ స్కిల్స్ సో ఇవాళ చూస్తే ఇప్పటి వరకు మన హోల్ ఐటీ ఇండస్ట్రీ వాజ్ బిల్ట్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక క్లయింట్ మనకు రిక్వైర్మెంట్ ఇస్తే దానికి ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలనేది ఉండేది ఓకే బట్ నౌ ద వర్క్ ఇస్ చేంజింగ్ సిగ్నిఫికెంట్లీ అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ క్రియేటివ్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అండ్ దేర్ఫోర్ యు నో ద నీడ్ ఫర్ ప్రాబ్లమ్స్ ఫైండింగ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టుడే లాట్ ఆఫ్ మెషిన్స్ ఆటోమేషన్ ఏఐ ఇస్ ఏబుల్ టు డూ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫర్ అస్ ఓకే ఫైండింగ్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ going into the future yep right agreed yeah. okay totally agree right so callers kontha mandi wait chestunnaru mantho maatladenduku first caller ni teeskundam hello yeah adagandi mee peru ekkada nunchi maatladutunnaru na peru chandrasekhar andi hyderabad nunchi maatladutunnanu adagandi chandrasekhar nenu retired person andi diploma mechanical engineer but health wise enthusiastic person I want to reskill and or upskill or learn new things with enthusiasm. So preferably now I want to I'm searching a job in education teaching field digitally teaching field loki maralani anukuntunnanu okay andi so naaku itondi suggestion istaru nenu em skills develop cheskovali adi naa prashna first of all we should appreciate your enthusiasm and zeal even at your this age after retirement also you are eager to work and be useful for the society so you are Chandrasekhar garu meer diploma in mechanical chepparandi avunandi yeah okay so ipudu you want to just do only education meeda cheyal anukuntunna teaching lo teaching yeah platform lo teach cheyalani okay digital platforms lo teach cheyal anukuntunna okay ఇప్పుడు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉండదండి బేసిక్లీ ఇఫ్ లుక్ అట్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఐఎమ్ నాట్ ష్యూర్ వాట్ ఎగ్జాక్ట్లీ వాజ్ యువర్ ప్రొఫైల్ మీరు ఇప్పుడు మెషిన్ మెయింటెనెన్స్ కానీ ఎనీ ప్రొడక్షన్ లైన్లో ఉన్నారంటే కూడా సో మీకేమవుతుందంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది వచ్చి ఇప్పుడు ఇట్స్ ఆల్ యూసింగ్ ఇంటర్నెట్ హౌ డివైసెస్ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ సో దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేసి ఒక ఇండస్ట్రీలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ ఎలాంటి ఒక ఇది మనం ఆటోమేషన్ తీసుకురావచ్చు యూజింగ్ ఐఓటీ అని ఒక కాన్సెప్ట్ మీద చేశారంటే చాలా బాగుంటుంది దట్స్ మై సజెషన్ రైట్ ఆయన ఎంత ఎంథూజియాస్టిక్గా ఉన్నారంటే ఇంకో ఒక మెయిల్ కూడా పంపించారు ఆయన ఇంతలో నాకు కాల్ కూడా చేశారు గుడ్ లర్నింగ్ లర్నింగ్ అండ్ ఇన్ దిస్ పాండమిక్ సినారియో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి చంద్రశేఖర్ గారు మీ ఎంథూజియాజంకి హ్యాట్స్ ఆఫ్ అండ్ మీరు ఈ పాండమిక్ వల్ల అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి మీకు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేయొచ్చు భరణి గారు చెప్పినట్టు అది చేసి దాని ఎగ్జిక్యూషన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగితే అది ఇంకా బెటర్గా ఉంటుంది మీకు సీ హౌ డిఫరెంట్ పీపుల్ ఆర్ కొంతమంది 35కే మేము రిటైర్ అయిపోదాం బట్ సమ్ పీపుల్ వుడ్ లైక్ టు వర్క్ ఈవెన్ ఆఫ్టర్ దే ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ అండి ఇన్స్పిరేషన్ రైట్ సో తర్వాత కాలర్ లైన్ ఉన్నారు హలో యా మీ పేరండి నా పేరు మేఘశ్యామ్ సార్ నేను స్టూడెంట్ ని మేఘశ్యామ్ అవును సార్ అడగండి మేఘశ్యామ్ ఏం చదువుతున్నారు మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయ్యింది సార్ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఇంకా అవును సార్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీటెక్ లో ఏ కోర్స్ తీసుకుంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అని జస్ట్ సజెస్ట్ చేయడానికి అనుకుంటున్నాను మిలియన్ డాలర్ ప్రశ్న ఇది సో మెకానికల్ సివిల్ ఎలక్ట్రానిక్స్ లేకపోతే కంప్యూటర్ సైన్సా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కాబట్టి
ఐ డోంట్ థింక్ దట్ దే విల్ ఆస్క్ యూ టు గో అండ్ జాయిన్ ఏ సివిల్ ఇంజనీరింగ్ కోర్స్. సో ఏమంటారు రఘు గారు అండ్ రామకృష్ణ గారు చెప్పండి. ఆఫ్ కోర్స్ మా బయాస్ కంప్యూటర్ సైన్స్ మీద ఉంటుంది, బట్ ఫ్యూచర్ ఇస్ ఆల్వేస్ ఆల్ అబౌట్ కంప్యూటర్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్. సో గివెన్ అ చాయిస్ కంప్యూటర్ సైన్స్, బట్ యూ ఆల్సో నీడ్ టు లుక్ ఎట్ యు నో వాట్ ఈస్ యువర్ యాప్టిట్యూడ్ ఫర్ కంప్యూటర్ సైన్స్, రైట్? అంటే కంప్యూటర్ సైన్స్ మంచిదే కానీ మీరు చేయగలుగుతారా లేదా, మీ యాప్టిట్యూడ్ ఎలా ఉంది, సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేయాలి మీ ఇంట్రెస్ట్ లెవెల్స్ ఏంటి అవన్నీ చూసుకొని. I think you should catch up with an advisor and then they will be able to tell you. Telling you what a call is going to be difficult, but future trends ela unnai ante computer science has a good you know future. Namaskara, meera una different ga cheptara? Nenu koncham different ga cheptanandi. Enduko anante ee course chesinandu valla malla udyogam vachin tarvata inkem cheyakkaledu ane mindset undagoddu. Right. It's going to be a continuous struggle in terms of learning. True. If one has aptitude towards continuous learning in the life, they are very well welcome into IT and they can settle well in IT. But if I do a course and then I get into a job and I stop learning, then that's not going to be the future for IT. మన సబ్జెక్ట్ ఇవాల్ సబ్జెక్ట్ కూడా అదే ప్రీ స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అనే సబ్జెక్ట్. One message I want to give to the youngsters. Yeah. ఇప్పుడు నేను 12th చదివినప్పుడు కూడా ఇట్లాగే ఆలోచించా, ఇంకా ఆలోచనలో మార్పు రావట్లేదండి. అదే నాకు ఐఎమ్ రియలీ వెరీ కన్సర్న్. స్టూడెంట్ కమ్యూనిటీలో ఆ మార్పు రావాలండి, ఎందుకంటే ఫ్యూచర్ ఎందులో ఉంది ఆలోచించడానికన్నా మనం ఎలా ఫ్యూచర్ క్రియేట్ చేయాలని ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఉన్న లోపంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మేబీ రాబోయే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్లో అయినా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ దొరకాలి, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. బట్ మీరు కూడా మీ ఆలోచన కొంచెం మార్చుకోండి దయచేసి, ఎందుకంటే ఏది ఫ్యూచర్ ఉంటుంది, ఎందులో మనకు లైఫ్ సెటిల్ అవుతాం, ఎందులో మనకు డబ్బులు వస్తాయి, అట్లా ఆలోచించకుండా మనం ఎలా క్రియేట్ చేయాలి ఒక ఫ్యూచర్, మనకు మాత్రం కాకుండా మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఫ్యూచర్ క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచించండి. మన ఇప్పుడు రఘు గారు చెప్పినట్టు మీ ఒక ఇట్లాంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది మీకు, ఏ ఇంట్రెస్ట్ తెలుస్తుంది అట్లా జస్ట్ అలైన్ విత్ దాట్ పర్టికులర్ ఇంట్రెస్ట్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇట్స్ టోటలీ అప్ టు యూ. ఐ ఫర్గాట్ ద నేమ్ ఆఫ్ ద కాలర్. మేఘశ్యామ్. మేఘశ్యామ్, మేఘశ్యామ్, సో నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్, కాకపోతే ఆన్సర్ ఓన్లీ యూ క్యాన్ ఫైండ్. ఎలాగంటే యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, నాకు ఏది ఇంట్రెస్ట్, అంటే ఇప్పుడు నాకు ఆకలేస్తుంది ఏం తినమంటారు అంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు. నాకు ఎలాంటిది ఇష్టం అంటే ఇంజనీరింగే తీసుకోవాలి లేదంటే కంప్యూటర్ సైన్సే చేయాలి, అలా అలా ఏమీ రూల్స్ ఎక్కడా లేవు. భరణి గారు చెప్పినట్టు యూ ఫైండ్ యువర్ ఓన్ డెస్టినీ బై ఇంట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్. హౌ డూ ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్? నీకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదంటే అకౌంటింగ్లో మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో యూ కెన్ గో టు చార్టర్డ్ అకౌంటెన్సీ, ఆర్ యూ కెన్ గో టు మెడిసిన్, ఆర్ యూ కెన్ బి బయాలజిస్ట్. దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఒకసారి కూర్చొని ఆలోచించి, ఇంకా నీకు టైం ఉంది, ఇమీడియట్గా ఈ రోజు రేపట్లో డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటర్మీడియట్ కాబట్టి యూ హ్యావ్ సమ్ టైమ్. సో కొన్ని ఎంట్రన్స్ కోర్సుల ఎంట్రన్స్ టెస్ట్లు అవి రాస్తూ కూడా నాకు ఎటువంటిది ఫీల్డ్ అయితే ఇష్టం అని ఆలోచించి ఏది అప్పుడు స్టెప్ తీసుకోవడం బెటర్. అంతేకాకుండా ఏ దేనికి ఫ్యూచర్ ఉంది అని ఆలోచించవద్దు, నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించి అది. నీకు చాలా మార్గాలు ఉన్నాయి, ఒక మార్గం చూసేసుకుని యూ కెన్ ట్రావెల్. అండ్ రఘు గారు చెప్పినట్టు కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ థింకింగ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ప్రకాష్ ఒక మెయిల్ పంపించారు, స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్ కావాలంటే ఎటువంటి స్కిల్స్ అవసరం, దీనికోసం ఏమైనా సర్టిఫికేషన్స్ అవసరమా? యా రఘు గారు ఆర్ రామకృష్ణ గారు. Yeah, storage administration, now everything is going towards the cloud. So I would suggest someone to look at the cloud administration better than storage administration to find a better career. Right. Because more and more clients are going towards cloud. So it's better to look to reskill in those areas rather than focusing on what else can I do within the storage administration. So it won't be certifications. ఆ ట్రైనింగ్ మీరు సజెస్ట్ చేస్తారు?
వెళ్ళొచ్చండి, AWS ఉంటుంది, Azure ఉంటుంది, సో వన్ కెన్ గెట్ ఇన్ టు AWS సైడ్ యాజ్ ఎన్ AWS అడ్మినిస్ట్రేటర్ ఆర్ ఆన్ Azure. సో దేర్ ఆర్ టూ మేజర్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్, వన్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ది అదర్ వన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ బోత్ దీస్ ప్లాట్ఫామ్స్. గుడ్ సార్, సో దట్ ఐ థింక్ ఫుల్ఫిల్స్ యువర్ రిక్వైర్మెంట్. శ్రీధర్ కోయంబత్తూర్ నుంచి చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఆయన బీఈ ఎలక్ట్రానిక్స్ చేశారు, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే ఎంబీఏని మార్కెటింగ్ చేసి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. నౌ హీ విషెస్ టు స్టడీ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్. సో ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు అంటే, ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ వై పిక్డ్ అప్ అ టూల్ అండి సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్? మేబీ ఇట్ సౌండ్స్ టు మీ లైక్ మోర్ జాబ్ సెక్యూరిటీ కోసం చూసుకున్నట్టు ఉంది అది. ట్రూ, ఎందుకంటే తను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ చేసినప్పుడు, ఇప్పుడు ఏవియానిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ అండి. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ చూసినా, హెలికాప్టర్ చూసినా కూడా, ద బ్రెయిన్ ఆఫ్ దిస్ యునో వెహికల్స్ ఈజ్ ఏవియానిక్స్. ఓకే, సో ఇండియా ఇట్ ల్యాక్స్ అ లాట్ అండి ఏవియానిక్స్ ఫీల్డ్లో. ఇప్పుడు చూస్తుంటే సికోర్స్కి అని చెప్పి హైదరాబాద్ ఇస్ బికమింగ్ అ బిగ్ ఏరోస్పేస్ హబ్. మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ సికోర్స్కి అని ఒక హెలికాప్టర్ చేస్తున్నాము, అండ్ బోయింగ్ వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే స్కెల్టన్స్ చేస్తున్నారు, మోస్ట్లీ ది హార్డ్వేర్ పార్ట్ ఆఫ్ ఇట్. True. But not really the intelligent part of the system, which is the avionics. Daniki manu we lack electronics la kuda chudandi, manufacturing chustunte electronic manufacturing, government is just trying to you know focus on electronics manufacturing, but really not much is happening. So aa oka core skill la chesthe inka brahmanam undedi, but unna kuda Salesforce administration is a very good area. Is a hot area right now. Okay. I think you picked the right choice. Right sir, so ఈజ్ గుడ్, బట్ అందులో గ్రోత్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఎందుకంటే సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈస్ బీయింగ్ పిక్డ్ అప్ బై వెరీ జూనియర్ పీపుల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. వన్ ఆర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ చేసేయగలరు. నేను ఒక ఇద్దరు ముగ్గురు హైర్ చేశాను, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్ దట్ ఐ నీడ్. బట్ హీ హాజ్ అన్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ హీ హాజ్ 10 ఇయర్స్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో ఉన్నారు, అలాగే 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఐ యామ్ నాట్ సేయింగ్ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ బ్యాడ్, ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ బ్యాడ్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ you will be competing with 2 or 3 year experienced people. So your as you grow your salary will also be limited by that. When you compete with the lower level experience, the same job can be done by a person at a lesser salary, so your value could go down. Okay, Salesforce development is even better than administration. So right, Vipin oka mail pampicharu, ayana vayasu 25 years, arts graduate, ba chesaru, history, economics, political science ilantivi non it complete ga, కానీ ఇప్పుడు ఐటీకి రావాలనుకుంటున్నారు. సో వస్తే ఏదైనా ఉద్యోగాలు ఉంటాయా అంటే, కంప్లీట్గా ఆయన డొమైన్ మార్చేసుకుందాం అనుకుంటున్నారు చదివిన చదువుని. ఇప్పుడు చూస్తుంటే లేటెస్ట్ ఐటీ జాబ్స్ ఉన్నాయండి. సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ లిబరల్ ఆర్ట్స్, లిబరల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంది ఐటీలో. యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి, యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయి లిబరల్ ఆర్ట్స్ మీద. యుఎస్ లో చూస్తారంటే ఈ డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అంతా చూస్తున్నారంటే, ఐ థింక్ దేర్ picking people who are not having IT background. True. So atlanta opportunities unnai. I think you should think about what his aspirations are. Yeah. Right. So dan base chesi I think he can move. So enduku economics social studies even chadivaru, mari enduku akkada nunchi mari podam anukuntaru, pakkinti vallanu chusi maridam anukuntara, inspiration teeskoni lekapothe ledante he can choose a company which requires. See, IT anedi now it has become like a commodity, it's an electricity. True. Right. Electricity ఎలా కామెడీ, ఐటీ కూడా. ఐటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో హీ షుడ్ చూస్ అ ఫీల్డ్ వేర్ హీ హాస్ డొమైన్ ఎక్స్పర్టీస్ అండ్ దెన్ గోయింగ్ టు ద ఐటీ డిపార్ట్మెంట్ ఇన్ దట్. రైట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను శేష. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారంటే దాదాపు ఒక 4 lakh జాబ్స్ డిజిటల్ జాబ్స్గా క్రియేట్ అయిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 lakh పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ద డిజిటల్ జాబ్స్ ఇన్ ఐటీ కంపెనీస్, బట్ మోర్ దెన్ 2,80,000 people have joined non-IT companies, right, in computer-related fields. Yeah. So, atla IT industry matram kaadu, but there are other industries also who are kind of, you know, like encouraging and getting people who have some knowledge in IT. Right, sir. So, Ilanti, yeah. Yeah, so just on that point, right, I think, ippudu varaku manaku, especially India lo, there was a lot of focus on degrees. Now, learning is moving from degrees to skills. True. So degrees anedi it's becoming irrelevant because the speed of change in the manam anukunnattu enta fast move avutundi, what you learn in a degree
is no longer relevant by the time you come out of the college, right? So what is what will determine where you go is where you what you are learning as a skill and what you continue to learn on a regular basis, right? In that Ramakrishna garu cheppinattu inkoti manam skills adutunnaru ivala sales force chestunanu em cheyala cheyala and whatever it is today it might be hot but tomorrow that will be irrelevant in a very short time. Then you have because the shelf life of a skill is becoming shorter and shorter every day and newer technologies are coming. So most important thing what you need to have is that ability to learn and ability to relearn, right? And as long as you have that, then you can continue to be on that lifelong learning journey and be successful on a continuous basis. So that's the message I want. Slide on that page 2 and page 3 low. Yeah, it talks about new technologies and the jobs that are available in those technologies. Okay, we totally forgot about that PPT, yeah. And now they will take another 2-3 minutes and we are running out of time. So finally, Ramakrishna garu, mee parting thoughts cheppandi. I think in that Raghu garu cheppinatlu one big challenge that we have is our unlearning and telugu lo cheptaru kada alavatlu anta tondaraga maravu annanesi so ee job lo vachinappudu oka skill nechukunna tarvata aa skill poorthiga odileskovalanamata adu ela cheyali ananedi chaala mandi struggle avutaru andukane em avutaru anante alla comfort zone lone undipoyi ఇంకా అదే స్కిల్ తో కొంచెం పెంచుకుంటూ దే రీచ్ ఎ స్టేజ్ వేర్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దట్ పర్సన్ టు సర్వైవ్ విత్ ఇన్ ది కంపెనీ అండ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ దట్ సో ఐ అడ్వైస్ ఎవ్రీవన్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ దే నీడ్ టు బి ఎజైల్ ఎనఫ్ టు మూవ్ ఫ్రమ్ వన్ టెక్నాలజీ టు ద అదర్ టెక్నాలజీ అండ్ ఇన్ ఆర్డర్ టు డూ దట్ ది అన్లర్నింగ్ స్కిల్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఇట్ అండ్ మూవ్ ఆన్ రైట్ సార్ సో భరణి గారు ఏంటి ఫైనల్లీ హైసీఐ ఎటువంటి ఎఫర్ట్స్ పెడుతుంది ఈ దిశగా బ్రీఫ్గా స్లైడ్ నెంబర్ 2-3 చూపించండి సారి ఐ నో వి డోంట్ హావ్ మచ్ టైం బట్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చండి హైసీఐ ద్వారా మేము అంటే TV5 ద్వారాగా కానీ ఇండస్ట్రీ మేము రీచ్ అవుట్ అయ్యి ఈవెన్ విత్ అకాడమీ అండి వీఆర్ ట్రైన్ టు డూ లాట్ ఆఫ్ యూనో వర్క్ టువర్డ్స్ రీస్కిల్లింగ్ ఓకే సో ది హైసీఐ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ హ్యాండిల్స్ వచ్చి ఇట్స్ కాల్డ్ హైసీఐ 1991 HYSEA 1991 ఈ ఇన్ఫర్మేషన్ అలా అక్కడ పోస్ట్ చేస్తామండి ఇది వచ్చి బై డిఫరెంట్ డిజిటల్ టెక్నాలజీ వాట్ ఆర్ ది వేరియస్ జాబ్స్ విచ్ ఆర్ గోన్ బి ఇన్ హై డిమాండ్ సో ఇది వచ్చి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ మీరు దయచేసి స్టూడెంట్ కమ్యూనిటీకి కానీ పేరెంట్స్ కానీ నేను చెప్పడం ఏంటంటే ఈవెన్ స్కూల్ అకాడమీషియన్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసి డెఫినెట్గా యు మే వాంట్ జస్ట్ రీఫోకస్ ఆన్ ట్రైనింగ్ ఆన్ సమ్ ఆఫ్ దీస్ న్యూ టెక్నాలజీస్ ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనేది చాలా వచ్చాయి జనరల్గా మనం జావా నేర్చుకోవాలంటే డాట్ నెట్ నేర్చుకోవాలి అమీర్పేట్కి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ లైసెన్స్ డబ్బు ఇవ్వాలని చెప్పి అట్లా అవసరం లేకుండా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇప్పుడంతా ఇన్నోవేషన్ కల్లా మెయిన్గా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఇస్ బికమింగ్ వెరీ బిగ్ థింగ్ సో మీరు ఇంట్లో కూర్చుని నేర్చుకోవచ్చు సో అందుకని దయచేసి అదంతా చూడండి ట్రై అండ్ జస్ట్ యూనో లైక్ సే రీసెర్చ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వుడ్ అలైన్ విత్ మై స్కిల్స్ అని దాన్ని బేస్ చేసి మీరు నేర్చుకోవాలి మీకు ఎలాంటి ఒక ప్రశ్న వచ్చినా కూడా ఐసీఆర్ ఫేస్బుక్ కానీ అండ్ ట్విట్టర్ కానీ అండ్ మా వెబ్సైట్లో కూడా ఈమెయిల్స్ ఉంటాయి వాటికి మీరు ఈమెయిల్స్ పంపించడం జరగచ్చు మేము వీ విల్ ట్రై అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ సో ఈ హ్యాండిల్ ట్విట్టర్ హ్యాండిల్ని గుర్తుంచుకోండి అలాగే వెబ్సైట్ URL గుర్తుంచుకోండి సో దట్ అందరికీ ఈ PPTలు పంపడం ఇదంతా పెద్ద ఎక్సర్సైజ్ అవుతుంది సో ఇవి వీటిని మనం ట్విట్టర్లో పోస్ట్ చేస్తే ఇంకా ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ అందరూ చూసే అవకాశం ఉంటుంది సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మరొక గంట మాట్లాడుకున్నా కూడా సమయం సరిపోదు కానీ మనకి ఇచ్చిన సమయం అయిపోయింది కాబట్టి థ్యాంక్ యూ రామకృష్ణ గారు రఘు గారు శేష గారు అండ్ భరణి గారు ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అడ్రస్సింగ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆన్ రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ లాస్ట్ వన్ పాయింట్ అండి ఈ ఆగస్ట్ ఇస్ బికమింగ్ అ ఇన్నోవేషన్ మంత్ ఫర్ ఐసీఐ అండి ఇప్పుడు రేపు దాని తర్వాత ఇప్పుడు ఈ స్లైడ్ చూసారంటే 4 డిఫరెంట్ వెన్స్డేస్ వీఆర్ జస్ట్ రన్నింగ్ సెషన్స్ అండి ప్లీజ్ రిజిస్టర్ ఇట్స్ ఫర్ ఫ్రీ we welcome all the student and academicians professors kuda in register chesmari I want them to kind of learn what is going on in the industry thank you very much for the opportunity right sir thank you all idi ivalti HYSEA E-Tech series keep watching TV5